மாயாவி கர்வம். చిత్తూరు నుంచి ఇంద్రజాలికుడొకడు కృష్ణదేవరాయల సభకి వచ్చాడు. రకరకాల గారడీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహారాజా, నా మాయాజాలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నాకు సరిసాటి ఈ విజయనగరంలో ఎవ్వరూ లేరు. అతని మాటలు రాయల వారికి అస్సలు నచ్చలేదు. ఈ మాయావిని ఎవరైనా గెలవగలరా? సభలో ఎవ్వరూ లేచి నిలబడలేదు. రాజు నిస్పృహ చెందాడు. దీనికి తెనాలి రామలింగుడు ఒక్కడే సరైన వాడని తలచాడు. రామ, నీకొకరోజు అవకాశం ఇస్తాను. నువ్వు అతను చేయలేనటువంటి గారడీని చేయాలి. రామలింగుడు జవాబేమీ ఇవ్వకుండా దిగులుతో ఇంటికి వెళ్లాడు. ఏమండి, ఏమైందండి? ఎందుకు ఇలా దిగులుగా ఉన్నారు? ఆ మాయావి చేయలేని దాన్ని నేను చేసి చూపించాలంటున్నారు. తమ పిల్లలు ఇసుకలో ఆడుకోవడాన్ని చూడగానే రామలింగడి భార్యకి ఒక ఆలోచన వచ్చింది. మరునాడు రాజసభలో, రా రామా, రా. ఏంటి, పోటీకి సిద్ధంగా ఉన్నావా? ఓ, నేను సిద్ధమే మహారాజా. నేను కళ్ళు మూసుకొని ఓ పని చేస్తాను. దానిని తను కళ్ళు తెరుచుకొని చేయాలి. కళ్ళు తెరుచుకునేగా చెయ్యాలి? చాలా సులభమైన విషయం. నేను చేసేస్తాను. ఏది, నువ్వు చేయి చూద్దాం. రామలింగుడు కళ్ళు మూసుకొని కాస్త ఇసుకని కళ్ళపై పోసుకున్నాడు. ఇదిగో ఈ ఇసుక తీసుకో, నువ్వు కళ్ళు తెరుచుకొని పోసుకో. ఆ మాయావి తన ఓటమిని అంగీకరించి ఊరొదిలి వెళ్లిపోయాడు. రాయలవారు ఎప్పట్లాగే రామలింగుడికి అనేక బహుమతులిచ్చాడు.